అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం అట్లతద్ది పండుగ రోజు ఆ సౌభాగ్య ప్రదాయిని అయిన ఆ గౌరీదేవిని పూజిస్తూ భక్తిగా పాడుకోవడం కోసం ఒక చక్కటి గౌరీదేవికి సంబంధించిన పాటని నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, అట్లతద్ది అంటే తెలుగు వారికి చాలా ఇష్టమైన పండుగ, ప్రధానమైన పండుగ. గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాలలుగడం, అట్లు వాయినాలు ఇవ్వడం, ఆటలు పాటలు, ఇలా ఎంతో ఆనందదాయకంగా కలర్ఫుల్గా సాగే పండుగ ఈ అట్లతద్ది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజు ఆడవాళ్ళందరూ కూడా, ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన పండుగ ఇది. ఆశ్వయుజ బహుళ తదియ రోజు ఈ అట్లతద్ది పండుగను జరుపుకుంటూ ఉంటాం. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త లభించాలని, అలాగే పెళ్ళైన స్త్రీలు తమ సౌభాగ్యం చల్లగా ఉండాలని, కలకాలం సుఖశాంతులతో ఎటువంటి అరమరికలు లేకుండా వారి సంసార జీవితం సాగాలని ఆ గౌరీదేవిని ప్రార్థిస్తూ ఈ అట్లతద్ది రోజు ఈ నోమును తీర్చుకుంటూ ఉంటారు. ఈ అట్లతద్దినే చంద్రోదయ ఉమావ్రతం అని కూడా అంటారు. ఎందుకంటే పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి భర్తగా పొందదలచి మొట్టమొదటిసారిగా ఈ నోమును నోచుకున్నారట, నారదుడి ప్రోత్సాహంతో, నారదుడి ప్రోద్బలంతో. కాబట్టి ఈ అట్లతద్దిలో చంద్రారాధన చాలా ప్రధానమైనది. కాబట్టి ఉమా అంటే అమ్మవారు, అమ్మవారు పార్వతీదేవి వారు నోచుకున్న నోము కాబట్టి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు కూడా ఈ అట్లతద్దికి వచ్చిందనమాట. ఈ పండుగనే నార్త్లో, ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ అనే పేరుతో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనందరికీ తెలిసిందే కదా. అయితే మనకు తెలుసు, అట్లతద్ది అనగానే ముందు రోజు గోరింటాకులు పెట్టుకోవడం, ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగా భోజనాలు చేసి ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉండి ఉయ్యాలలుగడం, ఆటలు పాటలు, ఇక సాయంకాలం ఎంతో నిష్ఠగా ఆ గౌరీదేవిని పూజించుకొని అన్ని రకాలుగా అమ్మవారికి అన్ని ఉపచారాలు చేసి, అలాగే అట్లు వాయినాలుగా ఇస్తూ ఉంటారు, ముత్తైదువులందరినీ పిలిచి, ఇలా చాలా ఆనందదాయకంగా సాగే తెలుగువారి పండుగ అట్లతద్ది. అయితే ఈ అట్లతద్దిలో అట్లు ఎందుకు వేస్తారు అనే దానికి కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు మన శాస్త్రాల్లో. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే చాలా ఇష్టమట. మనకు తెలుసు, కుజదోషాలు ఉంటేనే కదా పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, అలాగే గర్భధారణ ఋతుక్రమం విషయాల్లో తేడాలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కుజుడికి ఇష్టమైన అట్లు వేయడం ద్వారా ఆయనకి శాంతి జరుగుతుందని, అలాగే మినుములు రాహువుకి, బియ్యం చంద్రుడికి ధాన్యాలు కదా, కాబట్టి ఈ అట్లు అంటే మినుములు బియ్యంతో చేసినవి కాబట్టి వీటిల్ని దానం ఇవ్వడం అంటే వాయినంగా ఇతర స్త్రీలకు ఇవ్వడం వల్ల వారికి కూడా శాంతి చేకూరి, అంటే రాహువు చంద్రుడికి కూడా శాంతి జరిగి అన్ని రకాలుగా స్త్రీలకు సౌభాగ్యదాయకంగా ఉంటుంది అని అట్లతద్ది వెనుక ఉన్న మర్మాన్ని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంత ప్రత్యేకమైనటువంటి అట్లతద్ది రోజు మనం పాడుకోవడానికి జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి అనే ఒక చక్కటి పాట నేర్చుకోబోతున్నాం. అయితే ఈరోజు మనం ఈ జయ జయ మంగళ గౌరీ అనే పాట నేర్చుకుంటున్నాం కదా. ఈ పాట చాలా చిన్న పాట, ఒక పల్లవి, రెండు చరణాలు మాత్రమే ఉంటాయి. సారంగధర చిత్రం కోసం ఘంటసాల గారు అద్భుతంగా స్వరపరిచినటువంటి పాట. లీల గారు ఇంకా అద్భుతంగా చాలా చక్కటి గమకాలతో చాలా అందంగా పాడినటువంటి పాట ఇది. ఈరోజు ఈ పాటను మనం ఏ షార్ప్ అంటే ఆరున్నర శృతిలో నేర్చుకోబోతున్నాం. రాగం శంకరాభరణ రాగం ఆధారం, తాళం ఆది తాళం. ముందుగా పల్లవి. జయ జయ మంగళ, జయ జయ మంగళ గౌరీ, గౌరీ. జయ జయ మంగళ, జయ జయ మంగళ గౌరీ, గౌరీ. జయ జయ శంకరి, జయ జయ మంగళ, జయ జయ మంగళ గౌరీ, గౌరీ. జయ జయ శంకరి, జయ జయ శంకరి కౌమారి, కౌమారి. జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ.
ఇది ఫస్ట్ సంగతి. రెండోసారి పాడినప్పుడు జయ జయ శంకరి జయ జయ శంకరి కౌమారి 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 రీ జయ జయ మంగళ జయ జయ మంగళ గౌరీ గౌరీ జయ జయ శంకరి జయ జయ శంకరి కౌమారి కౌమారి జయ జయ మంగళ గౌరీ గౌరీ. ఇలా రెండు సార్లు పాడాలి రెండు సంగతులు. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం పాడదాం. జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ. ఇప్పుడు మొదటి చరణం. నీవే జగతికి నీవే జగతికి కారణమమ్మ పరదేవతవు నీవేనమ్మ. ఇక్కడ మా దగ్గర చిన్న గమకం. అంటే ఈ సంగతి పాడితే మళ్ళీ రిపిటేషన్, నీవే జగతికి పాడడానికి లింక్ అన్నమాట. అంటే లేకుండా కూడా పాడచ్చు. నీవేనమ్మా నీవే అని కూడా పాడచ్చు, కానీ అలా కంటే నీవేనమ్మా నీవే జగతికి అని పాడితే ఇంకా అందంగా ఉంటుంది. అందులోనిది లీలగారు పాడిన పాట. అంటే ఆవిడ గొంతంతా కూడా గమకాలే, ఎన్ని గమకాలు తిరుగుతాయో చెప్పలేం. ఆవిడ ఇంకా బాగా పాడారు, ఇంకా అక్కడికి మనం సింప్లిఫై చేసుకుంటూ ఈ పాట నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ చిన్న సంగతి పాడడానికి ట్రై చేద్దాం. పరదేవతవు నీవే జగతికి ఇక్కడ తీకి కూడా చిన్న జిలుగు. నీవే జగతికి కారణమమ్మ పరదేవతవు రెండోసారి పాడేటప్పుడు పరదేవతవు నీవేనమ్మా అని ప్లెయిన్ గా పాడాలి. ఇప్పుడు తర్వాత లైన్ నీవే మా
ఇక్కడ ఒక రాగం ఉంటుంది. నీవే మా ఇలవేలు పువమ్మా, నీవే మా అంత సంగతి పాడారు లీల గారు ఒరిజినల్లో. కానీ అది కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ పాడుకునేట్టు మనం దీన్ని కొంచెం సులభంగా నేర్చుకుందాం. నీవే మా, నీవే మా ఇలవేలు పువమ్మా, ఇలవేలు పువమ్మా. సో ఆ మాని అలా సస్టైన్ చేసి అని ఎండ్ చేయాలి. నీవే మా ఇలవేలు పువమ్మా, నీవే మా, నీవే మా ఇలవేలు పువమ్మా, ఇలవేలు పువమ్మా. అంటే సాని సరీసా, సాని సరీసా అని ఆపాలి. నెక్స్ట్ నీవే మా ఇలవేలు పువమ్మా, నీవే మా ఇలవేలు పువమ్మా, దయగుణవమ్మా, దయగుణవమ్మా, అంత హై పిచ్లో అడగాలి అమ్మవారిని అనమాట దయ చూడమ్మా అని. దయగుణవమ్మా దీని తర్వాత కూడా లీల గారు పాడిన సంగతి చాలా కష్టంగా ఉంటుంది. అమ్మమ్మా అని చాలా ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయన్నమాట బాగా. దీన్ని కూడా సింపుల్గా పాడదాం మనం. దయగుణవమ్మా అమ్మా, దయగుణవమ్మ ఏమో హై రేంజ్లో. తర్వాత అమ్మ, అమ్మ అనేది అమ్మ అన్నమాట మధురమైనది కదా, గట్టిగా అరుస్తూ అమ్మ అనలేం కదా, అమ్మ దయ చూడమ్మా అని అడుగుతున్నాం అన్నమాట. మళ్ళీ దయగుణవమ్మా జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి, జయ జయ శంకరి కౌమారి, కౌమారి జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ. ఇది ఇప్పుడు మొదటి చరణం అంతా పాడదాం. నీవే జగతికి కారణమమ్మ పరదేవతవు, నీవేనమ్మా నీవే జగతికి కారణమమ్మ పరదేవతవు, నీవేనమ్మా నీవే మా ఇలవే నీవే మా ఇలవేలు పువమ్మా, నీవే మా ఇలవేలు పువమ్మా, దయగుణవమ్మా అమ్మా, నీవే మా ఇలవేలు పువమ్మా, దయగుణవమ్మా అమ్మా.
జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. ఇప్పుడు లాస్ట్ చరణం. చల్లని చల్లని నీకను నీకను సన్నలలోన సన్నలలోన చల్లని చల్లని కను సన్నలలోన కను సన్నలలోన కొనసాగును కొనసాగును మా కోరికలన్నీ మా కోరికలన్నీ. ఇక్కడ కూడా నీకే సేమ్ గమ్మ, అక్కడ పాడాం కదా మనం మా దగ్గర పాడింది కోరికలన్నీ కోరికలన్నీ చల్లని నీ చల్లని నీ కను సన్నలలోన కను సన్నలలోన కొనసాగును మా కొనసాగును మా కోరికలన్నీ కోరికలన్నీ చల్లని నీ కను సన్నలలోన చల్లని నీకను సన్నలలోన కొనసాగును మా కొనసాగును మా కోరికలన్నీ కోరికలన్నీ నిలబడవే నిలబడవే మా రెండోసారి జయమును సంగవే జయమును సంగవే సర్వమంగళ సర్వమంగళ లా అలా అంటే సరిపోతుంది. సర్వమంగళ అని పల్లవి వస్తుంది, పాడండి. చల్లని నీకను సన్నలలోన కొనసాగును మా కోరికలన్నీ చల్లని నీకను సన్నలలోన కొనసాగును మా కోరికలన్నీ నిలబడవే మా జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ.
ఇక్కడ ఎండింగ్ పాడేటప్పుడు ఇది మూడు సార్లు జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ జయ జయ మంగళ గౌరీ గౌరీ అని ఎండ్ చేయాలి పాడదామా పాట మొత్తం కొంచెం గమకాలు ఉంటాయి కానీ కొద్దిగా వాటిని పాడడానికి అంటే ఆ క్లాసికల్ టచ్లో పాడితేనే ఈ పాటకు అందం అనమాట. ఘంటసాల గారి సంగీతం కదా, అందులోనూ మంగళగౌరీదేవి పాట అంటే అంత శాస్త్రబద్ధంగా శాస్త్రీయబద్ధంగా ఉంటేనే బాగుంటుంది వినడానికి కూడా. ఇప్పుడు పాట మొత్తం కలిపి పాడదాం. జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారీ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారీ జయ జయ మంగళ గౌరీ నీవే జగతికి కారణమమ్మా పరదేవతవు నీవేనమ్మా నీవే జగతికి కారణమమ్మా పరదేవతవు నీవేనమ్మా నీవే మా ఇళవే నీవే మా ఇళవేలుపువమ్మా నీవే మా ఇళవేలుపువమ్మా దయగుణవమ్మా అమ్మా నీవే మా ఇళవేలుపువమ్మా దయగుణవమ్మా అమ్మా జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారీ జయ జయ మంగళ గౌరీ చల్లని నీ కను సన్నలలోన కొనసాగును మా కోరికలన్నీ చల్లని నీ కను సన్నలలోన కొనసాగును మా కోరికలన్నీ నిలబడవే మా వెన్నుకాపుగా నిలబడవే మా వెన్నుకాపుగా జయమును సంగవే సర్వమంగళ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారీ జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ. ఇంత చక్కటి పాట. ఈ పాటతో మనం అట్లతది రోజు అమ్మవారికి గౌరీదేవిని పూజించుకుంటూ మన స్వరంతో కూడా మన గళాలతో కూడా అర్చన చేసుకుందాం. తర్వాత వీడియోలో ఆ గౌరీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అష్టోత్తరాన్ని గౌరీదేవి పాటను నేర్చుకుని అమ్మవారి ముందు పాడుకుంటారని కోరుకుంటూ తర్వాత వీడియోలో ఇంకొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.